దసరా అంటే 10 దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది. ఆ 10 గుణాలు ఏంటో తెలుసా? దసహరా అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని 10 అవగుణాలను హరించేది ఈ దసహరా పండుగ. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానవత్వ, అహంకార, ఈ 10 దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది గనుకనే దీనిని విజయదశమి అని కూడా అంటారు. దసరా పండుగ ఇతివృత్తం. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహేషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కరుడు, బీడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలబడినది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రులను చీల్చి చెండాడింది. దేవితో తలబడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినం. అందరూ ఆ పరమేశ్వరి పూజలలో తరించి జగదాంబ అనుగ్రహంతో కళత్ర పుత్ర పాత్ర ఆరంభాలతో సుఖ సౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.